ప్రజా సంఘాల నూతన కార్యవర్గ ఎన్నికలు మే 13వ తేదీన నిర్వహించనున్నామని జిల్లా అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు సముద్రాల అజీ అన్నారు. నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో జరగబోయే ఈ ఎన్నికలకు రాష్ట్ర ప్రజా సంఘాల చైర్మన్ గజ్జల కాంతం హాజరు కానున్నారని తెలిపారు. అంబేద్కర్ యువజన ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పదవులు ఆశిస్తున్న యువతి యువకులు పోటీ చేయాలని సూచించారు. ఎన్నికల అధికారులుగా ఇద్దరు వ్యవహరిస్తారని ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా నామినేషన్ల సమర్పణ ఉంటుందని చెప్పారు. మే నెల 13వ తారీఖు నాడు రెవెన్యూ గార్డెన్లో మరి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ప్రజా సంఘాల మరి జిల్లా కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అలాగే ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలందరూ కూడా మే 13వ తారీఖు నాడు మరి జిల్లా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అక్కడికి హాజరై మరి ఒక జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలో అందరూ పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే జిల్లా పదవులు కోరుతున్నటువంటి వాళ్ళు ఉత్సాహవంతమైన యువకులు యువతి యువకులు అందరూ కూడా ఏదైతే నామినేషన్ల స్వీకరణ ఉందో 1వ తారీఖు నుండి 5వ తారీఖు దాకా మరి నామినేషన్లు తీసుకోబడుతుంది. ఏదైతే పోటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క నామినేషన్ ద్వారా మరి వాళ్ళు పరిశీలన చేస్తారు. ఈ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ కార్యవర్గాన్ని జిల్లా కార్యవర్గాన్ని ప్లస్ మహిళా కార్యవర్గాన్ని విద్యార్థి కార్యవర్గాన్ని ప్రజా సంఘాల చేసి జిల్లా కార్యవర్గాన్ని ప్లస్ అన్ని విభాగాలకు సంబంధించిన కార్యవర్గం నియామకం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ గజ్జలకాంతం గారు పాల్గొంటారు. మరి దానిలో ఎలాంటి తావు ఇవ్వకుండా వర్క్ పనిచేసిన వాళ్ళకే పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఆ పదవులు పనిచేసే వాళ్ళే తీసుకోవాలని చెప్పి దీనికి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉంటుందో దానికి అందరూ సకాలంలో ఆ డేట్ ప్రకారము రేపటి నుండి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డేట్ ప్రకారం మీరు నామినేషన్ను నమోదు చేసుకో